రాత్రి రెండు మూడు అనుకుంటా సజెషన్స్ వీడియో కోసం ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చూసి ఇక బాడీ స్లీపీగా ఉండే బట్ బృందా తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఇక మొదలెట్టేశా ఒక థర్టీ మినిట్స్ చూద్దాం వస్తే పడుకుందాం మిగతా అది తర్వాత చూద్దామని బట్ ఒక ఎపిసోడ్ అయిపోయింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది టైమే తెలియలేదు బింజ్ వాచ్ చేసేలా చేసింది గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ క్యారెక్టర్ రైటింగ్ రియల్లీ సూపర్ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది నేను మీకు ఒకటే చెప్తాను జస్ట్ స్టార్ట్ చేయండి ఒక థర్టీ మినిట్స్ సరే అలా కాదులే కానీ ఎలాగో ఒక్కో ఎపిసోడ్ ఫార్టీ మినిట్సే కాబట్టి ఒక ఎపిసోడ్ చూడండి అంతే ఇక ఆగరో ఆప లేరు ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లో ఉంటుంది అంటామే సెవెన్ ఎపిసోడ్స్ నాకు అలాగే అనిపించాయి ఎస్పెషల్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే పీక్స్ అని చెప్పచ్చు లాస్ట్ ఎయిత్ వన్ ఒకటి కొంత స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అది తప్ప రిమైనింగ్ సెవెన్ ఎపిసోడ్స్ మంచి పేజింగ్తో ఫుల్ త్రిల్ ఇచ్చాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ మిస్టరీ కానీ ఎమోషన్స్ కానీ సస్పెన్స్ ని హోల్డ్ చేసిన వే కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి నేను ఫస్ట్ ఎపిసోడ్కి హుక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ డార్క్ అట్మాస్ఫియర్ ఉంది ఆ ప్రపంచంలోకి లాక్కెళ్ళిపోయింది జరిగిన ఈవెంట్ ప్రజెంట్ క్యారెక్టర్స్ కేసు ఓపెనింగ్ ఎగ్జైట్ చేసే వేలో ఉండి ఫుల్ గా రన్నింది సిరీస్ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందే అదైతే హైలైట్ చూస్తే మీకే తెలుస్తుంది నేను అప్పుడప్పుడు అంటుంటా కదా కొరియన్ అండ్ జపనీస్ మూవీస్ ఆర్ సిరీస్లలో కొన్ని థ్రిల్లర్స్ వస్తుంటాయి ఒక ఏరియాకి చెందిన కల్చర్ ఆర్ రిలీజియన్ బేస్డ్ థింగ్స్తో మిస్టరీని బిల్డ్ చేస్తారు అని అది మన దగ్గర సిరీస్లో చాలా అరుదు అలాంటిది ఈ బృందా సిరీస్లో చూశాను అలానే అదే కాదు ఇంకా చాలా ఉంటాయి అవి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి దాని నుంచి స్టార్ట్ చేసి దాని పట్ల డీపర్గా వెళ్ళి మనిషి యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ క్యారెక్టరైజేషన్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది పాస్ట్ ప్రజెంట్ బిహేవియర్కి కారణంగా అవ్వడం డాట్ కనెక్షన్స్ క్యారెక్టర్స్ కనెక్షన్స్ భలే ఉంటాయి ఇవి ఇంకో మెయిన్ థింగ్ అని ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే కేసు నేను దగ్గర నుంచి ఒక్కో స్టెప్ ముందుకెళ్లే కొద్దీ ఎన్నో విషయాలు హూడ్ అనిట్ కాదు వైడ్ అనిట్ అనేది పిచ్చి పిచ్చిగా ఎగ్జిట్ చేసే పాయింట్ ఇక్కడ ప్రొసీడింగ్స్ లోని ఈవెంట్స్ క్యారెక్టర్స్ యొక్క ఐడియాలజీ పాస్ ఫ్లాష్ బ్యాక్స్ ఇవి సిరీస్ కి బ్యాక్ బోన్ అని చెప్పచ్చు డైరెక్టర్ సూర్య మనోజ్ ట్రెమాండస్ వర్క్ చేశారు ఐడియా నుంచి రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వరకు ప్రీవియస్ కో అంటే కోటి అనామిక కృష్ణగాడి వీరప్రమ కాదా రాక్షసుడు మూవీస్కి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ ద్వారా అలాగే రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన పద్మావతి అండ్ జయకృష్ణ కూడా ఎక్సలెంట్ వర్క్ చేశారు ఎవ్రీ పాయింట్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఇవ్వడానికి బాగా హెల్ప్ అయింది వీళ్ళ రైటింగ్ టీం పర్ఫార్మెన్సెస్ వైజ్ త్రిషా నుంచి రవీంద్ర విజయ్ ఆనంద్ స్వామి ఇంద్రజిత్ సుకుమారన్ రకేండు మౌలి జయకృష్ణ అండ్ ఆమణి గారి వరకు అందరూ వాళ్ళ వాళ్ళ కి బాగా సెట్ అయ్యారు అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా క్యారెక్టరైజేషన్ పరిమితిలోనే సటిల్ వేలో యాక్ట్ చేయడం జరిగింది ఈ సిరీస్లోని ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే బీజియం అట్మాస్ఫిరిక్ బీజియం ఉంటుంది ఎక్సిలెంట్ అని చెప్పొచ్చు అదే కాదు కెమెరా వర్క్ కలర్ గ్రేడింగ్ లైటింగ్ ఇవన్నీ టెక్నికల్ వర్క్ డార్క్ అండ్ మిస్టరీ థీమేటిక్ వేలో బలే ఉంది ఫైనల్లీ మిస్ అవ్వద్దు తెలుగు నుంచి వచ్చిన ఒక కత్తి లాంటి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు నో ప్రాబ్లం బట్ కిడ్స్తో అయితే కొంచెం చూసుకోండి కొంచెం బ్లడ్ ఎక్కువ ఉంటుంది స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్ సో ఇది మరి బృందా వెబ్ సిరీస్ గురించి చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మన అర్జెంట్ అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్